ఇదేంటి ఇది ఈ పొగాకు చుట్టలు కాదా దేనికి ఇవి చుట్టలకేనా చుట్టలు చుడతావు నువ్వు పొగాకంతా నువ్వు ప్రతి వారం వస్తావు ఇక్కడికి మళ్ళీ వచ్చే వారం మారందంటే టాక్ అంకెచ్చేస్తాను నీకు ఏంటి పేరేంటి సిమూర్తుల నాకు బాగుందనుకో వచ్చే వారం మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను ఎందుకంటే ఒకటి రెండు కావాలి మనకి చాకు కూరలకి కాయ చేతుంది చుట్టడానికి నాకు అలాగే ఇప్పుడు అలాగే పెట్టేసుకోమంటే సంచులను కాగితాలు ఆకు ఎదురుందా సంతపేట కూరలు ఆదివారం సంత అదిగే ప్లాస్టిక్ తో సరిపోదా బాబు ప్లాస్టిక్ అదిగే ఏం లేదు మళ్ళీ కింద అది గట్టిగా చుట్టేదండి అయ్యో ఖండాలు లేవు బాపులు రోడ్లు బాగానే ఉన్నాయి కూరలు కాకరకాయలు వచ్చామ్మా ఎంత అరకేజీ మంచి పచ్చికాయలు ఏమన్నా చూస్తారా సంతకెళ్ళి ఫోటో తీసి పంపించమంది ఆవిడ సంతకెళ్ళి అని చెప్పాలి ప్రూఫ్ కదా నీట్లే అమ్మా బుచ్చరు కొన్ని మాసం చేపల మాసం అంత మాసాలు మాసం గుట్లు అన్ని చేపల గుట్లు సాయిబాబాగుడి మా పొల్లే కనపట్టలేదు ఎక్కడున్నాడో ఇది కండవెల్లి సంత సంతపేట పొల్లే కనపడ్డాడండి ఎలా ఉన్నావు నువ్వు తగులుతూ నువ్వు తగులుతూ ఉంటావు కదా సంతపేటలో కూడా నీ దిగురే ఎరకాయలు వంకాయలు కాయలు పచ్చడి వంకాయలు బండ పచ్చడికి ఎక్కడ ఉన్నాయో లేవు ఇక్కడ లేవు పచ్చడికాయలు లేవు పచ్చవంకాయలు లేవమ్మా పెద్దకాయ వంకాయ పచ్చ వంకాయలు లేవా అంటున్నారు బండ పచ్చడి ఇంకా 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 పెద్దవి లేవా అంటున్నాను లేదు చాలు చాలు పెద్దకాయలు వద్దు ఇంకా పెద్ద కాలు పెద్దకాయ కావాలి ఇంకా పెద్దకాయ పెద్దకాయలు పెద్దకాయ అదే అదే కావాలి మనకి ఎవడో పెడతాడు Thank you.
చింతపండు కారం గొప్పలు వద్దు మాత్రం హోట్ల వద్దు ఎలా ఇచ్చావు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవి ఎలా ఇచ్చావు పావుకిలు 35 పావుకిలు అంటే చూపడం ఎంత ఉంటుందో పావుకి అంత అసలు పావుకి గవర్నమెంట్ ఎక్కడివి 35 రూపాయలు అండి ఏ ఊరు వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఉన్నాం మోటర్ 10 రూపాయలు కట్టమ్మా మిరపకాయ బజ్జీలు ఇవి వాళ్ళు ఎలా ఇచ్చేవి అదో ఇదో 10 తోలు చెప్పులు చేసి పెడతావు నాకు ఉంటాను ఊళ్ళో ఉన్నాను నేను 2-3 రోజులు ఉన్నాను 2-3 రోజులు అయ్య బాబోయ్ టైం పడుతుంటా ఎంత టైం పడుతుంది మీరు కూడా ఆర్డర్ ఇచ్చండి శాంతండి ఆది పట్టుకెళ్ళి వీళ్ళు చేయిస్తావు ఏంటి ఎక్కడ రాళ్ళలో చేయిస్తావు వెళ్ళి మనకు వారం పడుతున్నా మళ్ళీ అది రాలేనంటే ఇది వెళ్ళడం రావడం మళ్ళీ ఈ పని పట్టిన వెళ్ళాలము వేరే పనులు ఏమో నీ అక్కడ అది చెప్పండి నీ డ్యూటీ కదా మళ్ళీ నీకు బాగా ఉన్నాయి బాగానే ఉన్నాయి కిరుచెప్పులు కిరుచెప్పులు అనేవి రబ్బర్ చెప్పులు ఏమో ఉన్నాయి ఎంత ఎంత అవుతుంది 1000 రూపాయలు దాకా అవుతుంది 1000 రూపాయలు అది తీసుకెళ్ళి కట్టి వస్తాం అన్నమాట కింద వేస్తావు కింద పైన వెళ్ళదు మరి కింద అది రబ్బర్ మంచి గట్టిగా వేస్తావు సోల్ వేసి వాడు దొరికింది అలాంటిది లెదరే అన్నమాట ఇప్పుడు మరి అక్కడ శివాలయం అక్కడ అవతల కొట్టు చెప్పులు కుట్టేవాడు అవతల అతను ఉండి వెళ్ళిపోయాడు నువ్వు రేపు ఎప్పటికీ కనపడుతుంది చెప్తే సరిపోతుందా నేను చెప్తాను లేదు డాక్టర్ చెప్తాను పన్ను అది మీరేమో అందరూ అతను అన్నారండి మాకేమో నెంబర్ లేదండి అవును మా మొక్కలు మా 2 మొక్కలను భూమి భూమి సంగతేనా కాగితాలు ఇచ్చావు కదా అవును అది వెళ్ళి పాస్బుక్ కాల్ చూపెట్టాలి అంతే కదా పాస్బుక్లు చూపెట్టాలి ఇంటి పన్ను కట్టేశారు కట్టేశారు ఇంటి పన్ను అయిపోయింది పొలం పన్ను అయిపోయింది 2 పన్నులు అయిపోయారు బాబు ఇంటి పన్ను నాకు డాక్టర్ గారు రసీదులు ఇచ్చాడు ఆయన అయితే మొన్న మేము అడిగితే ఉన్నారంటే బాబు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే నెంబర్ చెప్తే వేసేస్తారు లేదనుకుంటే 4 రోజులు వస్తారు లేదు ఈ లోపల కడతానన్నారు అంటే అప్పుడు అప్పుడు మళ్ళీ మీరు రాలేదు రైతు కట్టే ఉంటారు లేదు కట్టి తిండి పని అయిపోయింది ఇంకా నువ్వు పొలం బాపత అనుకుంటున్నావు పొలం బాపత మన కాగితాలేవో ఇచ్చారు ఈ పొలం నెంబర్ లేదించుకోండి అని చెప్పేసి అదే మనసులో నీకు చెప్పు సంగతి చెప్తాను నేను నీకు